పాలసీదారుల సేవలో ఎల్ఐసి మరో ముందడుగు వేసింది. ఆర్థిక సంవత్సరం ఆఖరిలో మార్చి 30-31న సెలవు రోజుల్లో పనిచేసినందుకు విశేష స్పందన వచ్చిందని ఎల్ఐసి జోనల్ మేనేజర్ శ్యామ్ సుందర్ తెలిపారు. ఈ రెండు సెలవు దినాల్లో కూడా పాలసీదారులు ఈ సౌకర్యాన్ని విశేషంగా సద్వినియోగపరుచుకున్నారని తెలిపారు. పాలసీదారుల అవసరాలను ముందుగానే గుర్తించి అందుకు అనుగుణంగా ఎల్ఐసి కార్యకలాపాలు నిర్వహించిందన్నారు. వినియోగదారుల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఎల్ఐసి ఎప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు. Buses on the track of creating history in the airport 2023-24, that is one day away from the project of Telugu and also from